జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయబోతున్నారా? ఒకవేళ పాదయాత్ర చేస్తే ఎంత దూరం చేయాలి? దాని ఎజెండా ఏంటి? ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా ఎలా ముందుకు సాగాలి అనే చర్చ జనసేన పార్టీలో జరుగుతుందా? పార్టీ అంతర్గత వ్యవహారాలను బట్టి చూస్తే దీనికి అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రతి నెల కనీసం రెండు సార్లు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా జనసేన పార్టీ కసరత్తు చేస్తోంది. అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ రహదారులపై చేసిన ఉద్యమం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఉద్యమానికి పవన్ కళ్యాణ్ ఊపిరి ఊదే ప్రయత్నం చేశారు. తాజాగా మత్స్యకార సమస్యలపై పార్టీ ఎజెండాని సిద్ధం చేసుకుంది. అయితే దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాల కారణంగా ఈ సభ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు జనసేనలో అంతర్గతంగా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య ఎంత ఎక్కువ సమయం ఉంటే పార్టీకి అంత ప్రయోజనం జరుగుతుందని అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టవచ్చని కొంతమంది ముఖ్య నాయకులు సూచించారు. అయితే ఇది ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇటీవల జరిగిన తిరుపతి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తిరుపతి వీధుల్లో పాదయాత్ర చేసుకుంటూ సభావేదిక వద్దకి వెళ్లాలని భావించారు. కానీ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో విజయవాడలో ప్రత్యేక హోదా సాధన కోసం పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేశారు. అయితే కార్యకర్తలు అభిమానులు జనసందోహాన్ని కట్టడి చేయడం తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో పాదయాత్ర అనే ఆలోచన జనసేనాని పక్కన పెట్టేశారు. నెల నెల పర్యటనల నేపథ్యంలో మరోసారి పాదయాత్ర ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కూడా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. అతి త్వరలో కాంగ్రెస్ నేత రేవంత్ మరికొందరు పాదయాత్రలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల రీత్యా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు యాత్రలు చేయడం ద్వారానే అధికారంలోకి వచ్చాడు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా 2019 ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జనసేన అధినేత పాదయాత్ర చేయడం ద్వారానే అధికారం సాధించడం సాధ్యమవుతుందనే భావన పార్టీ నేతల్లో బలంగా ఉంది. అమరావతి రైతుల మహాపాదయాత్రలో జనసేనాని పదం కల్పడంపై ముందుగా ఆలోచన చేశారు. అయితే రైతుల పాదయాత్రకు పార్టీ రంగులు ఇవ్వడం మంచిది కాదనే నిర్ణయంతో ఈ అంశాన్ని పక్కన పెట్టారు. పాదయాత్ర చేపడితే వచ్చే అక్టోబర్లో సుదీర్ఘ పాదయాత్రకి ప్రణాళిక సిద్ధం చేయాలని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు. గత అక్టోబర్ 2వ రహదారి ఉద్యమం సక్సెస్ అయినట్టే దీనికి పకడ్బందీగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పాదయాత్రలో ప్రస్తావించవలసిన ప్రధాన సమస్యలు, రాజకీయంగా వైసీపీ తెలుగుదేశం వైఫల్యాన్ని ఎండగట్టే జాబితాను సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా సమాచారం. జగన్ చంద్రబాబులకు ధీటుగా పవన్ కళ్యాణ్ ప్రజలకు కనిపించాలంటే జనసేన పార్టీ సొంత ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిందేనని పార్టీ నిర్ణయించింది. దీనిపై బీజేపీ అధిష్టానం సానుకూల దృక్పథంతో ఉంది. అందుకే గత 2 నెలలుగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీ నేతలతో సంబంధం లేకుండా స్వతంత్ర ఎజెండాని అమలు చేస్తున్నారు. రాబోయే 10 నెలల కాలంలో సినిమా షూటింగ్లో అన్నింటినీ పూర్తి చేసి అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండేలా పవన్ కళ్యాణ్ తన ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం. అంటే అక్టోబర్ 2 నుండి పాదయాత్ర చేపడితే కనీసం 6 నెలల పాటు ప్రజల మధ్య పవన్ ఉండేలా ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు. ప్రజా సమస్యల ఎజెండా, పాదయాత్ర రోడ్ మ్యాప్,
పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో నడక సాగేలా యాత్ర రూపొందిస్తున్నారు. పాదయాత్ర వెళ్ళేటువంటి ప్రాంతాలని ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రధానమైన సమస్యలపై పోరాటం కోసం కొన్ని సన్నాహక సభలు నిర్వహించేందుకు కూడా జనసేన కసరత్తు చేస్తోంది. వీటన్నిటి ద్వారా పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసి పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలన్నీ పరిశీలించి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడం ద్వారా పాదయాత్ర గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ప్రజాక్షేత్రంలో పవన్ తిరిగితే ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టడం ఖాయం. జన సైనికులకు పవన్ అభిమానులకు మాత్రం ఇక పండుగే.